యూట్యూబర్లు చిరంజీవి బాలయ్య ఒకేసారి వచ్చిన నిర్మాత ముందు చూపుతో పెద్దగా రచ్చ జరగలేదు. అయితే 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రిలీజ్ చేసిన వీరసింహారెడ్డి పోస్టర్ చిరంజీవి ఫ్యాన్స్ కు నచ్చలేదు. మెగా స్టార్ ను టార్గెట్ చేసేలా పోస్టర్ ఉందంటున్నారు. ఇంతకీ వివాదానికి కారణమైన పోస్టర్లో ఏం రాసిందో చూద్దాం. వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య ఒకే బ్యానర్లో రూపొందడంతో బాలయ్య చిరు అభిమానుల మధ్య తేడాలు రాకుండా ప్రతి విషయంలోనూ మైత్రి మూవీ మేకర్స్ జాగ్రత్త పడింది. ఒకే రోజు రిలీజ్ లేకుండా ఒకరోజు ముందు వీరసింహారెడ్డిని రిలీజ్ చేసి పోటీ వేడిని తగ్గించింది. వాల్తేరు వీరయ్య కంటే వీరసింహారెడ్డికి తక్కువ థియేటర్స్ దొరకడంతో నందమూరి ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. అయితే ఈ బాధను 100 రోజుల సందర్భంగా వాల్తేరు వీరయ్యపై తీర్చేసుకున్నారు. వీరసింహారెడ్డి రిలీజ్ అయి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనిపై సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అని రాసింది. చిరంజీవి రవితేజ సాయం తీసుకోవడంతో వాల్తేరు వీరయ్య 100 రోజులు ఆడిందని, మరో హీరో లేకుండా బాలయ్య ఒక్కడే వీరసింహారెడ్డిని లాక్కొచ్చాడన్న అర్థం వచ్చేలా మ్యాటర్ ఉంది. వీరసింహారెడ్డి డైరెక్ట్ గా 3 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది. వాల్తేరు వీరయ్య 2 థియేటర్స్ లో షిఫ్ట్ అవుతూ 10 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. సంక్రాంతి బరిలో దిగిన వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చాయి. వీరసింహారెడ్డి 80 కోట్లు, వాల్తేరు వీరయ్య 135 కోట్లు కలెక్ట్ చేసింది. బాలయ్య కంటే చిరంజీవి సినిమా భారీ లాభాలు తీసుకొచ్చిన వాల్తేరు వీరయ్యపై మల్టీ స్టారర్ అన్న ముద్ర వేశారు బాలయ్య ఫ్యాన్స్. దీనికి కౌంటర్ గా చిరు ఫ్యాన్స్ బాలయ్య గత సినిమాల కలెక్షన్స్ అన్ని కలిపి వాల్తేరు వీరయ్యకొచ్చినంత కూడా రాలేదంటూ ట్రోల్ చేస్తున్నారు. విడుదల సమయంలో ఎలాంటి వివాదాలు జరగకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నా వీరసింహారెడ్డి 100 రోజుల పోస్టర్ కాంట్రవర్సీకి తెరలేపింది. ప్రొడ్యూసర్స్ ఇన్కమ్ ట్యాక్స్ సోదాలతో బెంబేలెత్తిపోయి ఉంటే బాలయ్య అభిమానులు రిలీజ్ చేసిన పోస్టర్ హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టింది. పాత రికార్డులన్నీ చూస్తే చిరంజీవికే ఎక్కువ ఉంటాయి. నిజానికి బాలయ్యకి ఎన్ని హిట్స్ ఉన్నా రికార్డ్స్ విషయంలో మొన్నటి వరకు వెనకబడే ఉన్నాడు. కాస్త ఇప్పుడిప్పుడే బాలయ్య రికార్డ్స్ లోకి వచ్చాడు. వీరసింహారెడ్డికి వాల్తేరు వీరయ్య గట్టి పోటీ ఇవ్వడంతో 100 కోట్లకు చేరలేకపోయాడు బాలయ్య.